Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ నలుగురు ఎమ్మెల్యేల వారసులకు జగన్ గ్రీన్ సిగ్నల్. వైసీపీలో ఎన్నికల ఫీవర్ మొదలైంది. సర్వేల హంగామా కొనసాగుతోంది. సీఎం జగన్ ఏకంగా మూడు విధాలుగా ఎమ్మెల్యే పనితీరుపైన సర్వే నివేదికలు తెప్పించుకుంటున్నారు. నియోజకవర్గాల సమీక్షల్లో ఎమ్మెల్యేలు ఎవరో క్లారిటీ ఇస్తున్నారు. కానీ పార్టీలో పలువురు నేతలు ఈ ఎన్నికలలో తమ వారసులకు అవకాశం ఇవ్వాలని ఆశిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే నియోజకవర్గాలలో వారసులు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. కానీ తాజాగా సీఎం జగన్ వారసుల విషయంలో స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇద్దరు సీనియర్ నేతలకు టికెట్లు లేవని తెలుస్తోంది. కొద్ది నెలల క్రితం పార్టీ వర్క్షాప్లో వారసుల అంశంపైన సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి బుగ్గన, మాజీ మంత్రి పేర్ని నాని వచ్చే ఎన్నికలలో తమ వారసులకు అవకాశం ఇవ్వాలని కోరిన అంశాన్ని సీఎం వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లోనూ వారిద్దరే పోటీ చేయాలని, తిరిగి వచ్చే ప్రభుత్వంలో తనతో కలిసి పనిచేయాలని సీఎం తేల్చి చెప్పారు. సీఎంకు సన్నిహితంగా ఉండే ఆ ఇద్దరు నేతల విషయంలోనే సీఎం జగన్ క్లారిటీ ఇవ్వడంతో వారసుల ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకున్న నేతల్లో గుబులు మొదలైంది. మంత్రులు విశ్వరూప్, బొత్స సత్యనారాయణతో సహా సీనియర్ నేతలు తమ వారసులకు నియోజకవర్గాలలో లైన్ క్లియర్ చేస్తున్నారు. వీరితో పాటుగా మరో 14 మంది పార్టీ సీనియర్ నేతలు తమ వారసులకు అవకాశం ఇవ్వాలని కోరుతూ వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి జగన్ అభ్యర్థించారు. వీరిలో కొందరికి సంబంధించి సీఎం సానుకూలంగా స్పందించారు. వారి నియోజకవర్గాలలో వారసులకు సంబంధించి సర్వేలకు సూచించారు. కొన్ని నియోజకవర్గాలలో రిపోర్టులు కూడా అందినట్లు తెలుస్తోంది. వారసులకు సీట్లు ఇవ్వాలని కోరుతున్న నేతల్లో 4 సంబంధించి సర్వే నివేదిక ఆధారంగా దాదాపు లైన్ క్లియర్ అయినట్లు విశ్వసనీయ సమాచారం. అనారోగ్యంతో ఉన్న మంత్రి విశ్వరూప్ స్థానంలో ఆయన కుమారుడికి సీటు ఇవ్వడం ఖాయమైందని సమాచారం. అయితే వారి కుటుంబంలో ఏకాభిప్రాయంతో వస్తేనే నిర్ణయం ఉంటుందని పార్టీ ముఖ్యులు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఎమ్మెగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి అనారోగ్యం, వయోభారం కారణంగా తన కుమారుడికి వచ్చే ఎన్నికలలో అవకాశం కల్పించాలని సీఎంను కోరారు. చెన్నకేశవరెడ్డి తొలి నుంచి తనతో పాటుగా ఉండడంతో ఆయన అభ్యర్థన మేరకు కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు నుంచి చెన్నకేశవరెడ్డి కుమారుడికి ఆమోదం దక్కిందని, అయితే సీఎం జగన్ తన నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉందని తెలుస్తోంది. ఇదే సమయంలో తాజాగా రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల మార్పు సమయంలోనూ జగన్ నిర్ణయాలతో మరో ఇద్దరు నేతల వారసులకు లైన్ క్లియర్ అయింది. చిత్తూరు జిల్లాలో వైసీపీ కీలక నేతలుగా ఉన్న ఇద్దరు నేతలకు ఈసారి ఎన్నికలలో పోటీ చేసే అవకాశాలు లేవని తెలుస్తోంది. తమ వారసులకు అవకాశం ఇవ్వాలని ఇప్పటికే భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సీఎంను కోరారు. భూమన సేవలను వచ్చే ఎన్నికలలో పార్టీకి వినియోగించుకోవాలని సీఎం భావిస్తున్నారు. అందులో భాగంగానే కీలకమైన పల్నాడు జిల్లా బాధ్యతలను సీఎం జగన్ సీనియర్ నేత భూమనకు అప్పగించారు. వచ్చే ఎన్నికలలో ఆయన తనయుడు అభినయ్ తిరుపతి నుంచి పోటీకి లైన్ క్లియర్ అయినట్లు సమాచారం. ఇక చెవిరెడ్డికి పార్టీ అనుబంధ విభాగాల సమన్వయకర్తగా బాధ్యతలు కేటాయించారు. ఎన్నికల సమయంలో అనుబంధ విభాగాల పాత్ర కీలకం. దీంతో చెవిరెడ్డి కుమారుడు వచ్చే ఎన్నికలలో చంద్రగిరి నుంచి పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది. మిగిలిన నేతలకు సంబంధించి సర్వే నివేదికల ఆధారంగా సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.